ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఎవని మనసు అయితే యెహోవా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతము గలవానిగా చేస్తాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావంటే, ఎందుకు భీతి చెందుతున్నావంటే, ఎందుకు చింతిస్తున్నావంటే, ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నావంటే, నీ మనసు దేవుని మీద లేదు. నువ్వు ఆయనను ఆధారం చేసుకోవటం లేదు, ఆయన మీద నువ్వు ఆనుకోవటం లేదు. అది నీకున్న సమస్య. పేతురు రేపు చంపబడుతున్నాడని తెలిస్తే నిద్రలా పట్టిందండి, దర్శనము కలిగింది. అంటే అర్థం ఏమిటి? అసలు మన బ్రదర్కి మెలుకువే సాజ్వా. ఎలా నిద్ర పట్టింది? చాలామంది ఉన్న సమస్య అంటే తెలుసా, నాకు నిద్ర పట్టడం లేదండి. ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, అన్న నమ్ముతావా అన్న, 8 నెలలుగా నేను నిద్రపోలేదన్న, 8 నెలలుగా నేను నిద్రపోలేదన్న. కొంతమంది తండ్రులు తల్లులు వచ్చి అంటారు, అయ్యా కంటికి కునుకు కరువు అయిపోయింది. కారణం ఏమిటి? మనసుకు మనశ్శాంతి కరువు అయింది. కారణం ఏమిటి? నీ కుటుంబంలో సమాధానము కరువు అయింది. కారణం ఏమిటి? నీ జేబులో కరెన్సీ కరువు అయింది. కారణం ఏమిటి? నువ్వు దేవుని మీద ఆధారపడటం లేదు, నువ్వు దేవుణ్ణి విశ్వసించటం లేదు, నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళి నీకున్న గోడు చెప్పుకోవటం లేదు. కాబట్టి నీకు కునుకు పట్టడం లేదు. భారం అంతా నువ్వే మోస్తున్నావు, కష్టాలన్నీ నీ మీదే వేసుకున్నావు. నీ భారాన్ని మోసే, నీ కష్టాన్ని తీర్చే దేవుడు ఉన్నాడు, మర్చిపోయావు. రేపు చంపేస్తారని తెలిస్తే పేతురు ఎలా నిద్రపోయాడు తెలుసా? గాఢ నిద్ర. ఎలా సాధ్యమైంది? విశ్వసించువాడు కలవర పడడు. నువ్వు విశ్వసించినట్లయితే కలవరపడవు. ఈరోజు ప్రభు సన్నిధిలో అడుగుతావా, ప్రభు నాకు చాలా కలవరాలు ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి, చాలా ఒత్తిడి ఉంది, చాలా టెన్షన్స్ ఉన్నాయి, కునుకు పట్టడంలా, మెతుకు దిగటంలా, దీనంతటికీ కారణము నాకు అర్థమైంది, నిన్ను విశ్వసించకపోవడమే, నిన్ను నమ్మవలసినంతగా నమ్మకపోవటమే. ఏమిటి, రేపు వద్దు ప్రాణం తీసేస్తారని తెలిసినా సరే పేతురికి అంత గాఢ నిద్ర ఎలా పట్టిందయ్యా? నాకు అట్టి విశ్వాసము కావాలి. ఎందుకని? విశ్వసించువాడు కదల్చబడడు. అట్టి కృప కొరకు ప్రార్థన చేద్దామా? లెట్స్ ప్రే. పరిశుద్ధుడవైన తండ్రి, నిత్యము మా జీవితంలో ఏదో ఒక పోరాటము, మా చుట్టూ ఏదో ఒక అననుకూల వాతావరణము, భయమును భీతిని కోల్పేటటువంటి సంఘటనలు, వీటన్నిటి మధ్య మేము ప్రశాంతంగా సమాధానంగా జీవించాలి అంటే నిన్ను బహుగా ప్రేమించాలి, నీ ఒళ్ళో మేము విశ్రమించాలి. అది మాకు ఆదరణ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, అంతేకాదు చక్కని విశ్రాంతినిస్తుంది. పేతురు ఎంతో భయస్థుడు, కానీ నిన్ను పూర్తిగా విశ్వసించిన తరువాత, చచ్చిపోతానని తెలిసిన, చంపేస్తారు అని తెలిసిన, ప్రశాంతంగా నిద్రపోగలిగాడు. కారణము, విశ్వసించువాడు కదల్చబడడు. అలాగే ప్రభువా, ఎన్నో పోరాటాల మధ్య, ఎన్నో పరీక్షల మధ్య, ఎన్నో సైతాను పన్నాగాల మధ్య ఈరోజు మా మందిరం ఇంత ప్రశాంతంగా ఉంది అంటే, ఈ దీన సేవకుడు ఇంత ప్రశాంతంగా సేవ చేయగలుగుతున్నాడు అంటే, అది కేవలము నిన్ను విశ్వసించటం వల్ల మాత్రమే సాధ్యము నాయన. మా ప్రియులు చేస్తున్న ప్రార్థన వల్ల, వారు వేస్తున్న కంచె వల్ల సాధ్యము. ప్రతి ఒక్కరూ నిన్ను ఆధారం చేసుకుని, నీ మీద ఆనుకొని, సమాధానంతో ప్రశాంతంగా జీవించి జీవితము అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.